ఫస్ట్ ఇష్టమైన డైరెక్టర్ అంటే ఇప్పుడు ఒక్కొక్కరు పేరు చెప్తే ఇంకొకరు ఇష్టం లేరని కాదండి అంటే ఆ డైరెక్టర్లో ఒక క్వాలిటీ ఏదో నచ్చుతూ ఉంటుంది మీరు చిన్నప్పటి నుంచి చాలా సినిమాలు చూసారు కాబట్టి ఈ చేస్తే బాగుంటుంది అని ఒక ఫీల్ అనేది అలా ఉన్నారండి అలా అలా బంచ్ ఆఫ్ పీపుల్ ఉన్నారు నాకు చేయాలను వాళ్ళతో చేస్తే బాగుంటుంది చేయాలనే ఉంది బట్ నాకు రాజమౌల్ గారు అంటే ఇష్టం అండి సో బై లక్క రాజమౌల్ గారితో చేయకపోయినా ఆయన సుషితో చేసే ఛాన్స్ నాకు వచ్చింది ఓకే సో కుమార్ సార్ నా ఫేవరెట్ డైరెక్టర్ ఓకే సో ఆయన శిష్యుడితో చేశారు కాబట్టి ఫర్దర్ గా రాజమౌళి గారితో కూడా రీచ్ అవ్వాలనుకుంటున్నారు ఓకే ఆయన ఈయన హస్తవాసి బాగుంటే ఆయన్ని రీచ్ అవుతారు డెఫినెట్ గా బాగుంటుంది మిమ్మల్ని కోరిండి మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుని మరి ఆయన్ని పెట్టుకున్నారు కాబట్టి ఓకే సో ఇష్టమైన హీరో ఇందాకే చెప్పారు పవన్ కళ్యాణ్ అని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు ఓకే హీరోయిన్స్ హీరోయిన్స్ లేదు మీ సినిమాలోనే హీరోయిన్స్ నే చెప్పమని అడగట్లేదు ఇష్టమైన హీరో ఎవరో హీరో ఎలా అయితే ఉన్నారో హీరోయిన్ కూడా ఉంటారు కదా ఏమో అని నాకు అంటే ఇప్పుడు హీరోయిన్ ఇష్టం అని నాకు ఎప్పుడు అనిపించలేదు నచ్చుతారు అదే నచ్చిన హీరోయిన్ ఓకే ఇష్యూ లేకుండా తీసుకుంటున్నా చాలా ఆలోచి చిక్కి ఆ ఆయన ఓకే అంటే ఇప్పుడు టాప్ పొజిషన్ లో ఉన్న హీరోయిన్స్ లోని యాక్చువల్స్ వస్తే ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారో చెప్పండి

ఓకే మీరు మల్టీస్టార్ చేసేటప్పటికి ప్రభాస్ గారు వచ్చేస్తారు మల్టీస్టార్ హీరోగా వచ్చేస్తారు ఓకే మీకు ఆప్షన్ లేదని చెప్పారు లేకపోతే ఈ క్వశ్చన్ అడిగి ఉండేదండి సంజయ్ వర్మ హీరో కాకపోతే ఏమై ఉండేవాడు తెలియదు అండి నాకు ఆప్షన్ హీరోనే అవ్వాలని ఒకవేళ కాకపోతే కూడా ఏదో ఒకటి అనుకుంటాం కదా జనరల్ ఇప్పుడు మీరు రాలేదు హీరోగా కాలేదు ఉండేవారు ఒకవేళ నాకు క్వశ్చన్ మార్క్ నాకు మా పేరెంట్స్కి చాలా మందికి అవును వీడు అసలు ఇటు వెళ్ళాడు వీడు వెళ్ళకపోయింటే ఏమయ్యేవాడు అనేది నాకే క్వశ్చన్ మార్క్ ఫస్ట్ సంజయ్ వర్మలో మాకు తెలియని ఇంకొక యాంగిల్ ఏంటి ఎక్కువగా మాట్లాడతాను అది నమ్మలేదు నిజం ఊహించలేదు అసలు మనకి సింక్ అవుతే ఎక్కువ మాట్లాడతాను సో ఫేవరెట్ డిష్ ఏంటి నేను ప్యూర్ నాన్ వెజ్ ఒకవేళ మూవీస్ ఆర్ గర్ల్ ఫ్రెండ్ ఇంపార్టెన్స్ అన్నమాట ఈ రెండిట్లే రెండిటికి ఏది ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకుంటే దేనికి ఇస్తారు ఆబ్వియస్లీ మూవీస్ కే ఇస్తాను పేరెంట్స్ అండ్ మూవీస్ రెండు అండి వాళ్ళు ఉంటేనేగా నేను ఎక్కడ వరకు వచ్చింది ఓకే ఫ్రెండ్స్ అండ్ మూవీస్ మూవీస్ అల్టిమేట్ ఏదైతే మూవీస్ మూవీస్ సో పేరెంట్స్ ఉండాలి కాబట్టి వాళ్ళకి కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఉండటే ఫ్రెండ్స్ కన్నా గర్ల్ ఫ్రెండ్ కన్నా నేను అలా మూవీస్ కే ఇస్తాను మీరు ఫస్ట్ ఆప్షన్ మీ కెరియర్ సో పాలి ఇండియా మూవీస్ పై మీ ఒపీనియన్ ఏంటి మన ఇండస్ట్రీని ఎన్లాజ్ చేస్తున్నారు కదండి సో అది అవ్వాలి యా ఇట్స్ గుడ్ ఫర్ అందరికీ మంచిది